ఆదికాండము 41వ అధ్యాయము. రెండేళ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవియు బలసినవియునైన ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. అతడు నిద్రించి రెండవసారి కలకనెను. అందులో మంచి పుష్టిగల ఏడు వెన్నులు ఒక్క దంటును పుట్టుచుండెను. మరియు తూర్పుగాలి చేత చెడిపోయిన ఏడు పీలవెన్నులు వాటి తరువాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టిగల ఆ ఏడు వెన్నులను ఆ పీలవెన్నులు మృంగివేసెను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను. తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడెను కనుక అతడు ఐగుప్తు శిపినగాండ్రందరినీ అక్కడి విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను. కాని ఫరోకు వాటి భావము తెలుపగలవాడెవడునూ లేకపోయెను. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజసంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచెను. ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి. ఒక్కొక్కడు వేరువేరు భావములు గల కలలు చెరు ఒకటి కంటిమి. అక్కడ రాజసంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను. ఒక్కొక్కని కల చొప్పున దాని దాని భావమును తెలిపెను. అతడు మాకు ఏ ఏ భావము తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరల ఇప్పించి భక్ష్యకారుని వ్రేలాడ తీయించెనని ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకుని ఫరో యొద్దకు వచ్చెను. ఫరో యోసేపుతో, నేనొక కల కంటిని, దాని భావమును తెలుపగలవారెవరునూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పెను. అందుకు ఫరో, నా కలలో నేను ఏటి ఒడ్డున నిలుచుంటిని. బలిసినవియు చూపునకు అందమైనవియునైనా ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయుచుండెను. మరియు నీరసమై బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి ఏడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడనూ నాకు కనబడలేదు. చిక్కిపోయి వికారముగా ఉన్న ఆవులు బలిసిన మొదటి ఏడు ఆవులను తినివేశెను. అవి వాటి కడుపులో పడెను. కాని అవి కడుపులో పడినట్టు కనపడలేదు. మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా ఉండెను. అంతలో నేను మేలుకుంటిని. మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల ఏడు మంచి వెన్నులు ఒక్క దంటున పుట్టెను. మరియు తూర్పుగాలి చేత చెడిపోయి ఎండిన ఏడు పీలవెన్నులు వాటి తరువాత మొలిచెను. ఈ పీలవెన్నులు ఆ మంచి వెన్నులను మృంగివేశెను. ఈ కలను జ్ఞానులకు తెలియచెప్పితిని. కాని దాని భావమును తెలుపగలవారెవరునూ లేరని అతనితో చెప్పెను. అందుకు యోసేపు, ఫరోకనిన కల ఒక్కటే. దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు తెలియచేసెను. ఆ ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు, ఆ ఏడు మంచి వెన్నులును ఏడు సంవత్సరములు. కల ఒక్కటే, వాటి తరువాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన ఏడు ఆవులును ఏడు సంవత్సరములు. తూర్పుగాలి చేత చెడిపోయిన
ఏడు పీలవెన్నులు కరువుగల ఏడు సంవత్సరములు. నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు చూపించెను. ఇదిగో ఐగుప్తు దేశమందంతటను బహుసమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములు వచ్చుచున్నవి, మరియు కరువుగల ఏడు సంవత్సరములు వాటి తరువాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మొరవబడును. ఆ కరువు దేశమును పాడు చేయును. దాని తరువాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును. ఆ కరువు మిక్కిలి భారముగా ఉండును. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింపబడెను. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు కల ఒక మనుష్యుని చూచుకుని ఐగుప్తు దేశము మీద అతన్ని నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములలో ఐగుప్తు దేశమందంతటను ఐదవ భాగము తీసుకొనవలెను. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను. కరవు చేత ఈ దేశము నశించిపోకుండా ఆహారము ఐగుప్తు దేశములో రాబోవు కరవు సంవత్సరములు ఏడింటికి ఈ దేశమందు సంగ్రహముగా ఉండునని ఫరోతో చెప్పెను. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను కనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయూ నీకు తెలియపరచెను కనుక నీవలే వివేక జ్ఞానము కలవారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతిని ఉన్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. మరియు ఫరో యోసేపునకు జప్నప్పనేహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసనతునిచ్చి పెళ్లి చేశెను. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్లి ఐగుప్తు దేశమందంతటా సంచారము చేశెను. సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహువిరివిగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాన్ని నిలువ చేశెను. ఏ పట్టణము చుట్టూ నుండి పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువ చేశెను. యోసేపు సముద్రపు ఇసుకవలే అతి విస్తారముగా ధాన్యము పోగు చేశెను. కొలుచుట అసాధ్యమాయను కనుక కొలుచుట మానివేశెను. కరవు సంవత్సరములు రాకమునుకు యోసేపుకిద్దరు కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటివారినందరినీ నేను మరచిపోవునట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పడిన సంవత్సరములు గడిచిన తరువాత యోసేపు చెప్పిన ప్రకారము
ఏడు కరవు సంవత్సరములు ఆరంభమాయెను కాని ఐగుప్తు దేశమందంతటను ఆహారముండెను. ఐగుప్తు దేశమందంతటను కరవు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మరపెట్టుకునిరి. అప్పుడు ఫరో, మీరు యోసేపు నద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పునట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పెను. కరవు ఆ దేశమందంతటను ఉండెను కనుక యోసేపు కొట్లందియు విప్పించి ఐగుప్తీయులకు ధాన్యం అమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరవు భారముగా ఉండెను. మరియు ఆ కరవు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు నద్దకు ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి.